రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్ళినా కూడా విదేశీ గడ్డ మీద, ముఖ్యంగా భారతదేశంలో పార్లమెంట్లో అడుగుపెట్టినప్పుడు మాత్రం ఈ అంశాలు గుర్తుకు రావు, కానీ విదేశీ గడ్డకు వెళ్ళినప్పుడు మాత్రం దూరం నుంచి భారత్ని చూస్తూ ఇక్కడి ప్రభుత్వాన్ని ఎద్దేవా చేసి వెటకరించే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి రాహుల్ గాంధీ. మనం చాలా సందర్భాల్లో ఈ విషయంలో మనం ఎన్నో డిబేట్స్లో కూడా మాట్లాడుకున్నాం. సో రాకేష్ రెడ్డి గారి అభిప్రాయం ఏంటో తీసుకుందాం ఈ విషయంలో. రాకేష్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ ముఖ్యంగా విదేశీ గడ్డపైకి పోయినప్పుడు మాత్రం మాటలకు రెక్కలు విచ్చుకుంటాయి, బ్రహ్మాండంగా మాట్లాడేస్తారు. సనాతన ధర్మం గురించి, హిందుత్వం అని, ఇక్కడ ఉన్న ప్రభుత్వం గురించి రకరకాలుగా మాట్లాడతారు. నిజమేనా ఇది, భారతదేశంలో అట్లా ఉందా అనే సిచ్యువేషన్? సో మీ అభిప్రాయం ఏంటి ఈ వ్యాఖ్యల మీద? నేను కాదండి, అమెరికన్ ప్రెస్ రాసింది ఆయన గురించి. ఎగ్జాక్ట్లీ సార్, అవును. ఆయన ఫ్రమ్ పాకిస్తాన్ ఆర్ ఇండియా? అవును, డౌట్ వచ్చింది. అంటే మీకు చరిత్రలో కూడా పోవాలి. మౌర్య సామ్రాజ్యంలో బిందుసారుడనే రాజు ఉండేవాడు. బిందుసారుడికి నలుగురు వైఫ్స్ అప్పుడు, సౌగంధిక, వీళ్ళు అశోకుడు, వీళ్ళంతా తల్లి. దాంట్లో ఒక విదేశీ మహిళ కూడా ఉంటుంది. ఓకే, ఆమె కూడా ఆమె కొడుకు రాజం చేయాలని రకరకాల విదేశ శక్తుల కుట్రలు అవన్నీ ఉంటాయి. మీరు అది ఇప్పుడు కరెక్ట్, ఇండియన్ పాలిటిక్స్ కి ఇప్పుడు సరిపోతుంది ఆ సినిమా, ఆ సీరియల్. నిజ చరిత్ర ఇప్పుడు యువతకు చెప్పాలి. ఇప్పుడు భారతదేశంలో ఉన్న యువతకు అంటే జరిగిన చరిత్ర ఇది. ఇప్పుడు చాణక్యుడు అంటాడు అన్నట్లు. చాణక్యుడు ఏం చెప్తాడంటే, అప్పుడు బిందుసారుడికి ఈ దేశం అఖండ భారత్, ఏదైతే అప్పుడు పాటలీపుత్ర, తక్షశిల ఇవన్నీ నలంద అవన్నీ ఉన్నాయి కదా, ఇంత ఒక మహాల సామ్రాజ్యాన్ని నిర్మించాం మనము, ఒక విదేశీ మహిళకు, అంటే అతను అన్న ఉపాచ, అతను అన్న సుక్తి అది, ఒక విదేశీ మహిళకు పుట్టిన బిడ్డ ఎప్పుడు కూడా ఈ దేశానికి మేలు చేయలేడు, మేలు కోరుకెలేడు అనేది అప్పుడు అన్న మాట అది. తర్వాత అశోకుడు రాజు కావటము, దాన్ని మౌర్య సామ్రాజ్యాన్ని విస్తరించటము, దేశ విదేశాలలో ప్రపంచ ఖ్యాతి పొందటము, అది ఇప్పటికి కూడా మనం మౌర్య సామ్రాజ్యాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకుంటున్నాము, దాన్ని బేస్తోనే అఖండ భారత్ అంటున్నాము. కాబట్టి ఏంటంటే, ఇక రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడటమే నాకైతే పెద్ద ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే అతను మా దేశస్థుడు కాదు, మా మతస్థుడు కాదు. నేను బహిరంగంగా చెప్తున్నాను, అన్ని సమావేశాల్లో చెప్తున్నాను, మా దేశస్థుడు అంటే సంపూర్ణ దేశస్థుడు కాదు, మీలాగా నాలాగా. అంటే మా తల్లి తండ్రి ఇద్దరు ఇండియన్సే, మీ తల్లి తండ్రి ఇండియన్సే, కానీ వాళ్ళ తల్లి గారేమో ఇటాలియన్ క్రిస్టియన్, వాళ్ళ తండ్రి గారేమో ఇతర మతస్థుడు, మా హిందూ మతం కాదు. అంటే మా మతం కాదు, మా జాతి అతను మొత్తం కాదు. కాబట్టి అతనికి ఆటోమేటిక్గా ఇవే భావాలు ఉంటాయి. దేశ విచ్ఛిన్నకర శక్తులతోని, తీవ్రవాద శక్తులతోని, ఖలిస్తాన్ శక్తులతోని ఇప్పుడు ఆయన చేసే పని అన్ని బహిరంగంగా చెప్తున్నాడు. మరి ఎంత దుర్మార్గం అంటే ఈ రోజున ఈ భారతదేశ హిందువుల మీద ఎంత హిందువులు ఎంత బలైపోతున్నారంటే, ఎంత అమాయకత్వంతో అతను బహిరంగంగా తీవ్రవాదులతో చర్చలు చేసే పరిస్థితికి వెళ్ళిపోతున్నాడు. నానమ్మ అనుకుంటా ఆమె మొత్తం రాజ్యాంగాన్ని మొత్తం 30 ముక్కలు చేసింది. ఆ ముక్కలు పట్టుకుని నేనే తిరుగుతాడు, ఆ బుక్ చిన్నది, పాకెట్ డైరీ, చిన్న పుస్తకం, రాజ్యాంగం చిన్న పుస్తకం. అంటే ఆ రాజ్యాంగాన్ని సుమారు 70 సార్లు సవరణ చేసి రాజ్యాంగాన్ని తుంగలతో ఎమర్జెన్సీ విధించిన నానమ్మని మర్చిపోయి, రెండోది రాజీవ్ గాంధీ గారు కూడా ఇప్పుడు కూడా వీడియోలు ఉంది, మేము ఎన్నిసార్లు అనుకుంటే అన్నిసార్లు అది షాబానో కేసులో ఎన్నిసార్లు చట్టాలు మారుస్తామని, ఒక్కసారి కూడా చట్ట సవరణ చేయకుండా మేము ఈ భారతదేశాన్ని ఇంత అద్భుతంగా అభివృద్ధి చేస్తుంటే ఈ రోజు ప్రపంచ శత్రులతో చేతులు కలిపాడు అతను. గతంతో అంతకన్నా ఎక్కువ మనం ఆలోచించద్దు. ఈ భారతదేశంలో ఉన్న భారతదేశ ప్రజలు, ముఖ్యంగా హిందువులే తగిన సమాధానం చెప్తారు ఈ గాంధీలు కానీ గాంధీ ఫ్యామిలీ కానీ నేను అనుకుంటున్నాను. కరెక్ట్. కానీ ఇప్పుడు వచ్చిన సీట్లను బట్టి, అంటే సెంచరీకి ఒకటి తక్కువ సీట్లు బట్టి, తర్వాత భారత్ జోడో యాత్రతోటి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నానని, తర్వాత విదేశీ గడ్డల మీద ఫిలాసఫీ కూడా కొంచెం వేదాంతం మాట్లాడి, శివుడు, అభయముద్ర ఇవన్నీ కూడా ఉపయోగిస్తూ ఉండేసరికి నిజంగానే యూత్ ఇన్స్పైర్ అవుతుందా అనే డౌట్ కూడా వస్తుంది. చెప్పగలగాలి కదా, అర్థకానికి వెళ్ళచ్చు, జాన్ పోపాల్ వచ్చి మన భగవద్గీత చదువుకుంటే మీరు అంతా మనం అద్భుతమేంటి, నమ్ముతామేంటి, నమ్ముతామేంటి, ఎవరన్నా మౌలి వచ్చి మన భగవద్గీత అది కాదండి. వాళ్ళు ఏదో ఇప్పుడు వాళ్ళ టైంపాస్కు మన బుక్లు, వాళ్ళకు మన వేదాలు, మన గ్రంథాలు, మన పవిత్ర గ్రంథాలు అన్ని వాళ్ళకు టైంపాస్ బుక్స్ అండి. వాళ్ళకు ఒక పక్కన బైబిల్ గీత చేతిలో పట్టుకొని, ఒక పక్కన బీఫ్ తినే చూసాం కదా పక్కన అవన్నీ ఫోటోలు, ఇవన్నీ అతనుకుంటే. నేను ఏమంటున్నానంటే, మన భారతదేశ యువతకు చెప్పాల్సింది ఏంటంటే, అతను హిందువు కాదు, అతను సంపూర్ణ భారతీయుడు కాదు. మనం భారతదేశంలో ఇవన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు రాహుల్ గాంధీ గారి గురించి, గాంధీ కూడా కాదు, గాంధీ గాడు, హిందూ గాడు, ఇండియన్ గాడు, ఈ మూడు భారతదేశ ప్రజలు మనం మంచిగా సమగ్రంగా ప్రజలందరికీ తీసుకెళ్తే విదేశీ శక్తుల కుట్రలో ఒక పావు అయిన, ఓకే, మొత్తానికి దేశ
వాళ్ళ అందాతనేమో మూడు ముక్కలు చేసిండు, ఈయన ఏడు ముక్కలు చేయాలనుకుంటున్నాడు. మణిపూర్ గడికలు పడితే మధ్యప్రదేశ్ దాకా ఎన్ని ముక్కలు చేస్తే అంత బాగుంటుంది అనుకుంటాడు. కానీ మేము అతని ఆటలు సాగరిపము. అతని చో పప్పు బొలతో పప్పుక జగపేరక్క ఇంకోసం వయసు అవుతానయ్యో నాకను. అతను బాగా పెద్ద మెచ్యూర్ కాదు. ఈరోజు ఒక మీడియా విదేశీ చేతిలో అయితే విదేశీ మీడియా ఉందో అతను ప్రమోట్ చేస్తున్నది, భారత్ జోడోనయ్యో భారత్ తోడో యాత్రకి అవునో. అతను భారో జడ భారత్ తోడో యాత్ర చేసి ఆ ముస్లింలను రెచ్చగొట్టి, ప్రత్యేకంగా చెప్తున్నా ముస్లింలను ఎక్కువ రెచ్చగొట్టారు. మా పూర్వీకులు ముస్లింస్ అది అనుకుంటే ఏదో రకంగా వాళ్ళు ఈ జమాత్ ఇస్లాం లాంటి మసీదులలో ప్రేయర్స్ చేపించి ప్రమాణాలు చేపించి ఆ 40 నుంచి 99 తీసుకెళ్లారు. మళ్ళా ఎలక్షన్ 99 ఉండదు అన్ని మళ్ళా నాకు తెలిసి పార్టీ కూడా ఒక్కటేనండి భారతీయ జనతా పరిషత్, జబ్ కాంగ్రెస్ విముక్తి భారతే. ఈ భారతదేశానికి శాంతి సౌభాగ్యము గౌరవం అన్ని సమకూరుస్తుంది. కాంగ్రెస్ విముక్తి కావాలి ఎన్ని పార్టీలు వచ్చినా గానీ. ఈ కాంగ్రెస్ అనేది వైరస్ లాగా పోతే ఈ దేశానికి వెళ్ళి దేశం బాగుంటుంది. ఓకే, సో విన్నారు కదా రాకేష్ రెడ్డి గారి అభిప్రాయం. సో రాహుల్ గాంధీ విషయం కాదు, అసలు కాంగ్రెస్ ముక్త భారత్ కావాలి, అదే టార్గెట్. లేకపోతే దేశం అభ్యున్నతికి వెళ్లాలంటే ఇవన్నీ ఆటంకాలంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.